క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని ప్రాణాలు కాపాడుకోవాలన్నారు హీరో సుమన్ దేశంలో క్యాన్సర్ పేషెంట్ సంఖ్య పెరుగుతోందన్న ఆయన అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సుమన్ ర్యాలీలో 200 మంది పాల్గొన్నారు I'm happy that it's not a movie event, and I'm happy that it's a more purposeful event, and I'm very happy to be here. Medicover Hospital varu nannu pilsaru, Medicover Cancer Institute varu. Just ippude oka motorbike rally jarigindi ikkada. I've come here to launch flag off the rally. I'm very happy to be here and to promote cancer awareness. Thank Medicover Hospital varu for their this excellent initiative. Poddunu manamu మెడికవర్ క్యాన్సర్ సెంటర్ హైటెక్ సిటీలో ఈ బైక్ బైకర్స్ హైదరాబాద్ బైకర్స్తో డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ బైక్స్తోని ఒక క్యాన్సర్ అవేర్నెస్ రైడ్ అనేది అనౌన్స్ చేశాము దానికి చాలా మంచి స్పందన వచ్చింది 250కి పైగా ఇట్లాంటి డిఫరెంట్ బైకర్స్ మన దగ్గర ఈరోజు పొద్దున 5:30 నుంచి రావడం స్టార్ట్ అయింది ఫ్లాగ్ ఆఫ్ డాక్టర్ జూలూరీ శ్రీనివాస్ మా డైరెక్టర్ గారు సర్జికల్ ఆన్కాలజిస్ట్ ఆయన ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న 16 హాస్పిటల్లో కాకుండా ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ క్యాన్సర్ డేకి మెడికవర్ హాస్పిటల్స్ ఈ క్యాన్సర్ సెంటర్ కంప్లీట్ క్యాన్సర్ సెంటర్ విత్ రేడియేషన్ మెడికల్ సర్జికల్ కంప్లీట్ క్యాన్సర్ సెంటర్ ప్రపంచ స్థాయి ఒక క్యాన్సర్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం త్వరలో జరుగుతూ ఉంది వీల్ కమ్ బ్యాక్ టు యూ విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ లాంచ్ ఆఫ్ దిస్ క్యాన్సర్ సెంటర్ ఇవాళ ఫిబ్రవరి 4th మనము క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో అందరికీ డౌట్ ఏంటంటే క్యాన్సర్ అంటే చాలా బ్యాడ్ జబ్బు కదా సెలబ్రేషన్ ఏంటి అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకునేది మన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన విల్ పవర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన విషెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన ప్రెడ్జ్ని సెలబ్రేట్ చేసుకున్నాము మనము క్యాన్సర్ మీద క్యాన్సర్ని జయిస్తున్నాము జయిస్తాము జయిస్తున్నాము క్యాన్సర్ని ఫైట్ చేస్తాము అదొకటి క్యాన్సర్ రాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటాము సో ఆ ఉద్దేశంతో మనం ఈ రోజుని క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం